భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెంలో నివాసం ఉంటున్న మోతకూరి నరేంద్రాచారి కళ్యాణి దంపతుల ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున చోరీ జరిగింది. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు 2 లక్షలు ఉండవచ్చని అంచనా. ఆభరణాలతో పాటు 8100 నగదు కూడా దోచుకుని పోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పాల్వంచ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐ పుల్లయ్య ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. కొన్ని ఫ్రెండ్స్ వచ్చినాయి అనుకో, వీళ్ళవి కూడా ఫ్రెండ్స్ చూస్తారు వీళ్ళయా వాళ్ళయా అన్నట్లు.